హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఏడిఆర్ మీరు చూస్తున్నారు ఏడిఆర్ వాయిసెస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీక్ దేవి నాగవల్లి గారి ఎలిమినేషన్స్ ఓట్ల ప్రకారం జరగలేదని నా ఒపీనియన్ అనమాట సో అదే ఒపీనియన్ ఒకవేళ అలానే జరిగితే ఈ వీక్ ఎవరిని నా ఎలిమినేట్ చేస్తారు ఓట్ల ప్రకారం కాకపోతే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అన్న దాని మీద ఒక వీడియో అయితే చేశాను సో ఎవరైనా చూడకపోతే చూడండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చూడండి అది ఏ ఓట్ల ప్రకారం కాదు జస్ట్ ఒకవేళ మళ్ళీ ఏదన్నా దేవి నాగవల్లి గారి లాగా బిగ్ బాస్ చేస్తే ఎవరు ఎలిమినేట్ అవ్వ అన్న దాని మీద అయితే ఒక వీడియో అయితే చేశాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ సండే లైవ్ ఫోర్కి పెట్టుకోవడానికి అయితే మనకి కొంచెం ఐపీఎల్ అయితే ఉంది త్రీ థర్టీకి సో దాని మీద ఒక పోల్ అయితే పెట్టాను ఏ టైంకి పెట్టుకుందామని సో ఒక్కసారి అందరూ కమ్యూనిటీ వెళ్ళి ఒకసారి ఆ పోల్లో మీకు సూటబుల్ ఏ టైంలో లైవ్కి వస్తే బెస్ట్ అనేది ఒకసారి అయితే ఓట్ చేసి అయితే రండి అదైతే మనకి చాలా యూస్ఫుల్ గురించి కానీ కుమార్ సాయి కానీ ముఖ్యంగా గ్లోరీ గ్లోరీ గురించి కానీ సో ఇలా చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి సో ఇవన్నీ మాట్లాడుకోవడానికి మనకి లైవ్ అయితే మంచి ఆప్షన్ అనమాట సో ఆ లైవ్ ఎన్నింటికి ఉంటే బాగుంటుంది అన్న దాని మీద జస్ట్ ఒక త్రీ ఆప్షన్స్తో ఒక పోల్ అయితే పెట్టాను సో వెళ్ళి ఒక్కసారి అయితే వేసి రండి అండ్ ఈరోజు అంటే తమ్నైల్లోకి వెళ్లే ముందు చక్కచక్క ఈరోజు రివ్యూ అయితే ఏంటో ఒక్కసారి చూసేద్దాము ఈ రోజు రివ్యూ ఓపెనింగ్ అయ్యేసరికి అందరి పాటలో డాన్స్ లో కాస్త కుమార్ సాయి సోలోగా ఆడాడు ఎక్కువ సపోర్ట్ అయితే రాలేదు మిగతా వాళ్ళకి వచ్చినట్టు సో కుమార్సై కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్తో చక్కగా ఇలా కెప్టెన్ బ్యాడ్జ్ చూపిస్తూ డ్యాన్స్ చేయడం పర్వాలేదు ఎందుకంటే సొంతంగా గెలుచుకున్నాడు నాకు నాకు అనిపించింది ఎక్కువ సపోర్ట్ లేకుండా సో ఎక్సైట్మెంట్ ఉంటుంది పక్కగా సో అదొకటి బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ మస్తిలో మహబూబ్ డాన్స్ స్టెప్స్ అయితే నేర్పించాలి సో నాకైతే మహబూబ్ అక్కడ కూడా బాగా అంటే మెహబూబ్ అక్కడ బాగా నచ్చాడు నిన్న డిసప్పాయింట్ చేసినా సరే ఈరోజు అయితే మెహబూబ్ నాకు చాలా బాగా నచ్చాడని చెప్పచ్చు ఎందుకంటే చక్కగా రకరకాల పేర్లు స్టెప్పులు అయితే వేపించాడు చపాతీ స్టెప్ అని కానీ కార్ స్టెప్ అని కానీ కన్ఫ్యూజన్ స్టెప్ అని కానీ లేదా ఓల్డ్ స్టైప్ డ్రెస్ వేసుకుని కానీ ఓల్డ్ స్టెప్పులు కానీ లేదా యాంగ్రీ స్టెప్పులు కానీ ఇలా పేర్లు అయితే చేశాడనమాట సో నాకు అది అయితే బాగా నచ్చింది చక్కగా ఎంటర్టైన్ అయితే చేశాడు అందులో ఇంకొకటి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అమ్మ రాజశేఖర్ కి సోహెల్ గారికి చిన్న డిస్టర్బెన్సెస్ అయితే జరిగినాయి బట్ ఈరోజు సోహెల్ డ్యాన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ రాజశేఖర్ చేసిన కామెడీ కానీ ఎంకరేజ్మెంట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది సో వాళ్ళ ఆ డిస్టర్బెన్సెస్ నుంచి బయట బయటకు వచ్చి కలవడం కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఇంకొకటి నాకేమనిపించింది అంటే ఫ్యాన్స్ ఏదన్నా అనుకోండి బట్ అంటే కుమార్ అందరికంటే ఈవెన్ మెహబూబ్ కంటే కుమార్ సాయి స్టెప్స్ బాగా వేసాడేమో అన్నట్టు కనిపించింది ఆ ఫ్లోర్ మూమెంట్ కూడా బాగా వేసాడని అయితే నాకు అనిపించింది సో కుమార్ సాయి నచ్చాడు అందులో సో అదొకటి చెప్దాం అనుకున్నాను అండ్ దాని తర్వాత అందరూ వర్క్ చేసుకుంటుంటే కుమార్ సాయి పక్కన అవినాష్ కూర్చుని ఈ సీతమ్మ వాకిట్లో లాగా మిమిక్రీ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేయడం అయితే బాగుంది అమ్మ రాజేఖర్ కూడా అంటారు ఇలా వర్క్ వర్క్ చేసేటప్పుడు నువ్వు అలా చేస్తే బాగుంటుందని సో నాకు కూడా అదే అనిపించింది అమరాజేఖర్ గారు కూడా అదే అన్నారు సో నిజంగా అలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ టాస్కుల్లో తను చేయలేడు కాలు బాగాలేదు కానీ బట్ తను ఉన్నట్ ఎంటర్టైన్ చేయాలన్న దాంట్లో అక్కడ కూర్చుని కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అవినాష్ది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కెప్టెన్ కూడా పడుకోవడం సో కుమార్ సాయి దగ్గరికి గ్రివే మైనస్ మంది మైనస్లుగా చూపించేది కూడా ఇదే స్టార్టింగ్ నుంచి ఎక్కువసేపు పడుకుంటున్నాడు కలుపుకోవట్లేదని సో కలుపుకోవాలంటే మీ మధ్య ట్రై చేస్తున్నాడు బట్ ఈ పడుకోవడం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది కెప్టెన్ అయి ఉండి పడుకోవడం కూడా నాకైతే అసలు నచ్చలేదు అండ్ చూసిన వాళ్ళు లేపట్లేదు ఏంటో ఇది వరకు లేపేవాళ్ళు బట్ ఇప్పుడైతే లేపట్లేదు ఇదివరకు సీజన్స్లో బట్ ఇప్పుడైతే లేపట్లేదు ఇది రెండోసారి మనం మాట్లాడుకోవడం రివ్యూలో సో అదొకటి నచ్చలేదు దాని తర్వాత ఈ డ్రెస్సులు ఇవ్వడాలు ఈ టాస్క్ సో దీని గురించి అంటే డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం బట్ రివ్యూ అయితే అందరూ వేసుకోవాలి కో లక్ష రూపాయలు ఏవో టో కూపన్ అది కూపన్ లాగా ఇస్తా అన్నారు సో అందులో అబ్బాయిలందరూ కలిసి అని చెప్పారు సో ఇక్కడ ఏంటంటే అందరు అంటే అన్ఫేర్గా ఆడారు అన్ఫేర్గా రిజల్ట్ అనమాట సో గంగవకి ఇవ్వడం నాకు హ్యాపీయే బట్ ఏంటంటే అందరూ గంగ ఒక సాఫ్ట్ కార్నర్తో ఇచ్చినట్టు అనిపించింది నాకైతే సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే గంగవకి ఇవ్వడం హ్యాపీ బట్ ఏదైనా సాఫ్ట్ కార్నర్లో ఇచ్చారు అన్నాను అని కూడా నాకు కూడా అనిపించింది అండ్ అమ్మాయిలందరూ కలిసి అవినాష్కి ఇచ్చారు సో ఓకే అబ్బాయిలందరూ ఒకటే అందులో పెద్ద ఏమి లేదు అందరూ బాగానే ఉన్నారు సో అవినాష్కి ఇవ్వడంలో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు బట్ దాని తర్వాత ఏదో చిన్న గొడవ అనుకోండి అండ్ దాని తర్వాత మళ్ళీ ఇది అంతా అయిపోయాక అర్థంలా కూర్చుని మాట్లాడుకున్నారంటే అంటే అవినాష్ అర్ధంలా ఉండి ఆడపిల్లలందరూ సో అందులో అవినాష్ అయితే ఇంకా బాగా నచ్చాడు ముఖ్యంగా అందరికీ పంచులు అవినాష్ వేస్తుంటే దివి అండ్ గంగవ్ మాత్రం ఎదురైతే వేశారు అవినాష్కి సో అది ఇంకా బాగుంది సో అదైతే అలా కామెడీ కామెడీగా నడిచిపోయిందనమాట సో అదైతే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమ్మ రాజశేఖర్ గారు అండ్ అవినాష్ ఇలా లాస్ట్గా వాళ్ళు అడుగుతారు ఎలా చేశారు ఎలా చేశారు అని అలా గ్లోరీ కానీ హారిక కూడా చేసింది టేక్ ఈజీ లా ఉంది సో లాస్ట్ లాగా చేస్తారు సో అదే అంత బానే ఉంది బట్ ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే వచ్చింది ఏదో ఖచ్చితంగా ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అయితే వస్తాయి ఎందుకంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక విన్నర్ని తీసుకోవాల్సినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు డిసప్పాయింట్ అవడమో కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది అదే జరిగింది సుజాత విషయంలో తను ఫస్ట్ అవినాష్ అని చెప్పారు వీళ్ళు లాస్ట్గా కాదని చెప్పి మళ్ళీ అని చెప్పడం జరిగింది కానీ చివరికి మళ్ళీ అవినాష్ నేర్చుకోవచ్చు సో ఇలాంటివైతే జరుగుతూనే ఉంటాయి అందులో సుజాతని అయితే తప్పు పట్లే బట్ దాని తర్వాత కొంచెం అవినాష్ చేసిన కామెడీ కొంచెం ఫీల్ అయ్యారన్నట్టుగా అయితే చివరిలో మాట్లాడుకున్నారు సో అవినాష్ అయితే నాకు ఇలాంటి టాస్క్ ఇవ్వద్దు అన్నాడు అక్కడ ఇంకోటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్లోరీ అద్భుతంగా చెప్తుంది అనమాట తన వే ఆఫ్ స్పీకింగ్ కానీ తన కన్వీనియన్సింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది నువ్వు అలా ఎవరిని ఫీల్ అవ్వకు వాళ్ళతో తక్కువ మాట్లాడు దీన్ని బట్టి నీకు ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి సో ఆ వే ఆఫ్ కన్వీనియన్సింగ్ అయితే తను మాట్లాడే విధానం అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది అనమాట సో బాగుంది అలా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే అది అయితే హెల్దీ కామెడీ ఒకళ్ళు ఇద్దరు మిస్ అవ్వచ్చు అంటే అగ్రీ చేయకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరూ అగ్రీ చేశారు ఎంజాయ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి అయితే ఉండాలనిపించింది అండ్ ఇంకొకటి మనకి ఇది ఏదైతే ఉందో సో ఈ విషయం ఎందుకు చూపించు చెప్తున్నాను అంటే ముందయిపోయినా సరే రేషన్ మేనేజర్గా అఖిలని లోపలికి తీసుకెళ్లారు సో నిన్న పెద్ద ఓవరాక్షన్ చేశారు బట్ అయితే తీసుకెళ్లారు ఏవో పేర్లు రాయాలి సో బాగానే రాశాడు బయటకు వచ్చాక చిన్న చిన్న ఒకటి రెండు క్వశ్చన్స్ అయినా సరే అందరూ సరలే ఓకే పర్లేదు అనుకున్నారు బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసలు మనకి అవి ఏం చూపించలేదు రేషన్ మేనేజర్ అన్నది చాలా ఇంపార్టెంట్ పోస్టు సో అదైతే నాకైతే నిన్నటి ఎపిసోడ్లోనూ రోజు ఎపిసోడ్లో అయితే కనిపించలేదు సో అన్సీన్ అన్సీన్లో చూపించి ఉండొచ్చు బట్ అన్సీన్లో చూపించారా లేదా అన్నది అయితే నాకు తెలియదు బట్ అన్సీన్ కంటే ఎక్కువ ఇది ఫాలో అవుతారు కాబట్టి అలాంటి మెయిన్ సీన్స్ ఇందులో చూపించాలి సో ఇక్కడ నాకు చూపించబో అనేది చాలా ఇన్ నచ్చలేదు అనమాట చాలా ఇన్కన్వీనియంట్ గా అనిపించింది అదొక మేజర్ రోల్ సో అలాంటివి ఎలా స్కిప్ చేస్తాడు బిగ్ బాస్ అన్నది అయితే నాకు అనిపించింది పైగా ఏంటంటే కుమార్ సాయి కెప్టెన్సీ వచ్చాక ఎలా ఉంటాడు అన్నది అందరూ చూడాలనిపిస్తుంది సో అందులో ఎలా సెలెక్ట్ చేశాడు అఖిల్ని అన్నది కూడా చూపించుంటే బాగుండేది ఇలా నైట్ ఎపిసోడ్స్లో సో అదొకటి మిస్ అయింది అండ్ ఇంకొకటి ఏంటంటే కుట్రాను ఎందుకంటున్నాంటే బిగ్ బాస్ చాలా తెలివిగా అసలు లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ ఇచ్చేశారు కానీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఎక్కడ జరిగిందో నాకైతే తెలియలేదు ఈ వారం అంతా సో కెప్టెన్సీ టాస్క్ జరిగింది డైరెక్ట్ పాయింట్స్ అయితే ఇచ్చారు సో అక్కడ కూడా కొంచెం సరిగ్గా ఎడిటింగ్ అయితే బాగా చెప్పుకుంటున్నా వచ్చా అయినా ఇలా ఇలా జరుగుతూనే ఉంది అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే నాకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే మండే టు థర్స్డే ఏదన్నా జరగనివ్వండి సైడే సాటర్డే నాగార్జున గారు వచ్చేసరికి ఒక ఫన్నీ ఎన్విరాన్మెంట్ ఇంట్లో క్రియేట్ అవ్వాలని చెప్పి ప్రతి ఫ్రైడే ఏదో ఒక కామెడీ అయితే చేస్తున్నారు లాస్ట్ ఫ్రైడే కూడా మనం మాట్లాడుకున్నాము నోయల్ని బయటికి తీసుకురావడం కానీ కెప్టెన్సీ టాస్క్ గంగావన్ కానీ ఇదంతా కామెడీ చేశారు ఫ్రైడే ఈ వీక్ అయితే కావాలని బిగ్ బాస్ కావాలని కామెడీ అయితే పెట్టారు సో ఎందుకు అంటే వీళ్ళు ముందు వారాలు చేసిన తప్పులు ఏది సీరియస్గా నాగార్జున గారు మాట్లాడకూడదా ఇలాంటి కామెడీ జరిగితే ఏంటంటే ఫస్ట్ ఒకవేళ సీరియస్గా మాట్లాడినా సరే ఇవి మాట్లాడేసరికి అవి ఎక్కువ సీరియస్ పోయినా సరే జనాలు యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారని నాకు అనిపించింది ఎందుకంటే ఫ్రైడే ఫండేగా అయితే చేసేసారు లాస్ట్ టూ వీక్స్ నుంచి చూసినా మనకి ఇదే అనిపిస్తుంది సో మీరైతే ఈ ఫ్రైడే ఫండే అని నాకు అనిపించింది అది మీరు ఎగ్రీ అవుతారా అవ్వరా అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నాకైతే గట్టిగా అనిపిస్తుంది కావాలనే ఇలా ఫ్రైడేని ఒక ఫండేగా మార్చేశారని సో ఈరోజు నాకు ఓకే అవన్నీ బాగానే ఉంది కానీ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ కానీ దానివల్ల ఏంటి అన్నదైతే నాకైతే అర్థం కాలేదు ఓన్లీ ఫన్ కోసమే చేసినట్టయితే అది అనిపించింది సో ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే కావాలని ఒక ప్లాన్డ్గా ఒక స్క్రిప్టెడ్గా ఒక సరిగ్గా ప్లానింగ్ లేకుండా అలా అయితే ఉందని నాకు అనిపిస్తుంది సో అందుకే బిగ్ బాస్ మనని మోసం చేశాడన్నదైతే మీకైతే చెప్తున్నాను సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ఫ్రైడేని ఎందుకు ఇంత కామెడీ చేసేస్తున్నారు ఒకవేళ ఫ్రైడే కూడా సీరియస్గా ఉంటే నాగార్జున గారు ఖచ్చితంగా సీరియస్గా తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి బట్ ఫ్రైడే ఫండే చేసేసరికి నాగార్జున గారు సీరియస్గా మాట్లాడలేరు సో అది మాట్లాడలేరు ఒకవేళ ఈ టాపిక్ వచ్చినా సరే జనాలందరూ యాక్సెప్ట్ చేసేస్తారు ఈ కామెడీలో కామెడీ అని అనుకుంటున్నాడా సో నాకైతే బిగ్ బాస్ ప్లానింగ్ అయితే ఏమీ నచ్చలేదు సో మరి మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది ఒక చిన్న చిన్న పాయింట్ అని మీకు అనిపించవచ్చు నాకైతే ఇదైతే చాలా పెద్ద పాయింట్ ఎందుకంటే వీక్ అంతా సాటర్డే మీదే ఉంటుంది అలాగూ సండే ఫండే కాబట్టి సాటర్డే ఎపిసోడ్ చాలా గట్టిగా ఉండాలని కోరుకుంటాం బట్ దా దా ఈ ఫ్రైడేని ఫండే చేసేసి సాటర్డే ఎపిసోడ్ అయితే తగ్గిచ్చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సో మీదైతే ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాతో అండ్ ఒకసారి ఆ వీడియో అయితే చూడండి వీక్ ఎలిమినేషన్ గురించి ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో ఉంది అలానే ఓట్ వేయడం మాత్రం మర్చిపోద్దు సో అది ఫ్రెండ్స్ ఇంకొకటి లాస్ట్లో ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు నేను చెప్పేది ఒక సైడ్ ఉండొచ్చు లేదా మీరు ఆలోచించేది వేరే ఉండొచ్చు సో ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోకండి జస్ట్ నా వర్షన్ అయితే నేను చెప్తున్నాను చాలా మంది అగ్రీ చేయొచ్చు ఎగ్రీ చేయకపోవచ్చు మీ వర్షన్ కూడా మన ఛానల్లో అంటే మీ వర్షన్ మీరు చెప్దాం అనుకుంటే నాకైతే వీడియో రూపంలో పంపించండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన ఛానల్ ఐడినే ఏడిఆర్ అండర్ స్కోర్ సో పంపించండి అదైతే నేను ఖచ్చితంగా మన ఛానల్లో అయితే చెప్తాను సో అది ఈ వీడియోకి అయితే నేనైతే ఇదే చెప్దాం అనుకుంటున్నాను సో ప్లీజ్ మీ ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా బిగ్ బాస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు లేదా ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ ఒక్కళ్ళకైనా మన మన వీడియోస్ని అయితే షేర్ చేయండి మనకైతే చాలా చాలా వాల్యుబుల్ అయితే అనమాట సో ప్లీజ్ మీరు ఇచ్చి ఒక్కొక్క లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ మన ఛానల్కి చాలా చాలా సపోర్ట్ ఇస్తుంది సో అంతే మన ఛానల్ కానీ నన్ను కానీ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్